అందరికీ నమస్కారం పిల్లలు మీరు రోజు టీవీ చూడడం రేడియో వినడం చేస్తుంటారు కదా మరి ఆ టీవీలో కానీ రేడియోలో కానీ మీరు వినే మాటలు పాటలు ఎక్కడి నుండి వస్తాయో మీకేమైనా తెలుసా అవును మీరు అనుకున్నట్టుగానే ఈ పాటలు మాటలు స్పీకర్ నుండి విడుదలవుతాయి ఆ స్పీకర్ను మీరు ఎప్పుడైనా చూశారా ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే శబ్దాలను వినిపించే స్పీకర్ ఈ స్పీకర్ వెనుక భాగాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించారా ఈ వెనుక భాగంలో ఉన్నటువంటి దాని గురించి మీకేమైనా తెలుసా ఒకసారి చూద్దాం ఈ వెనుక భాగంకి ఒక మొలని తీసుకొస్తే ఏమవుతుందో పరిశీలిద్దాం ఏమైంది ఆ మొల ఈ వెనుక భాగానికి అతుక్కొని ఉంది మరి ఇలా ఎందుకుంది చూద్దాం మీరు ఎప్పుడైనా యాత్రలో కానీ ఎగ్జిబిషన్లో కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి వస్తువులను మీరు ఎప్పుడైనా చూశారా ఎప్పుడైనా ఇది కొన్నారా వీటి ప్రత్యేకత ఏంటో చూద్దాం ఇవి రెండు వస్తువులు ఈ రెండు వస్తువులను మనం దగ్గరగా తీసుకొస్తే అది ఒకదానితో ఒకటి అతుక్కుంటుంది వీటితో మీరు ఆటలు కూడా ఆడే ఉంటారు మరి ఎందుకు ఇలా జరిగింది మరి ఒకటి పరిశీలిద్దాం ఇలాంటి డబ్బాను మీ స్కూల్లోని ప్రధానోపాధ్యాయులు గారి గదిలో చూసే ఉంటారు చాలా ఆఫీసుల్లో కూడా టేబుళ్ళ పైన ఇలాంటి డబ్బాలు ఉంటాయి దీంట్లో గుండు పిన్నులు వేయడం జరుగుతుంది మరి ఇలాంటి గుండు పిన్నులు మనము దానిని తలకిందులు చేసినా కూడా అవి కింద పడకుండా ఉంటున్నాయి ఎందుకు ఇలా ఉంటున్నాయి ఈ మూడింటిలోనూ మనం పరిశీలించినప్పుడు ఇందులో ఉండే ఒక పదార్థం ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని కలిగి ఉంది ఆ ధర్మమే వేరొక పదార్థాన్ని అంటిపెట్టుకొని ఉండడం ఈ విధమైన ధర్మాన్ని అయస్కాంతత్వం అంటాం ఆ అయస్కాంతత్వాన్ని ప్రదర్శించేటువంటి పదార్థాలను అయస్కాంతాలు అంటాం మరి ఈ అయస్కాంతాల గురించి ఈరోజు నేర్చుకుందామా ఈ వీడియోను చూడండి చూసిన తర్వాత అందులో నేర్చుకున్న అంశాలను మనం మరొకసారి చర్చిద్దాం ఈ అయస్కాంతం గురించి మరియు అయస్కాంతత్వం గురించి మానవుడు ఎలా తెలుసుకున్నాడో మనకు వివరించడం కోసం ఒక కథ వాడుకలో ఉంది ఈ పటంలో మీరు చూస్తున్న మాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు గొర్రెలను అడవికి తీసుకొని వెళ్ళి మేపుతూ ఉండేవాడు అతని చేతి కర్రకి ఇనుప తొడుగు ఉండేది ఆ ఇనుప తొడుగు ఉన్నటువంటి కర్రను నీటిలో పెట్టి తీసినప్పుడు కొన్ని గులగరాళ్ళు అంటుకొని ఉండే విధంగా అతను గమనించాడు ఈ విధమైనటువంటి గులకరాలు అతుకోవడాన్ని అతను గమనించాడు ఈ రాయికి ఇనుప వస్తువులను అతుకునే ధర్మం ఉందని అతను గమనించాడు వీటినే సహజ అయస్కాంతాలు లేదా లోడ్ స్టోన్లు అంటాం ఇవి క్రమమైన ఆకారంలో ఉండక మనం వాడుకున్నప్పుడు అన్ని అవసరాలలో ఉపయోగం ఉండకుండా ఉండేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మన అవసరాలను బట్టి ఈ అయస్కాంతాలను ఎక్కువ శక్తితో వేరువేరు ఆకారాలలో మనం తయారు చేసుకున్నాం వీటిని కృత్రిమ అయస్కాంతాలు అంటాం ఈ కృత్రిమ అయస్కాంతాలు తయారు చేయడానికి ఇనుము నికెల్ కోబాల్ట్ అల్యూమినియం వంటి పదార్థాలను ఉపయోగిస్తాం ఈ కృత్రిమ అయస్కాంతాల్లోని రకాలను ఇప్పుడు చూద్దాం దీనిని దండాయస్కాంతం అంటాము ఇది సాధారణంగా ప్రయోగశాలలో ఉపయోగపడుతుంది ఇది వలయాకారంలో ఉండే అయస్కాంతం ఇది మీరు చూసిన స్పీకర్లలో ఉపయోగిస్తాము ఇది గుర్రపునాడ అయస్కాంతం దీనినే యు ఆకార అయస్కాంతం అని కూడా అంటాము ఇవి ఘనాకారంలో ఉన్న అయస్కాంతాలు మరి ఇదేమో స్థూపాకార అయస్కాంతము పదార్థాలు అయస్కాంతానికి అతుక్కోవడాన్ని అయస్కాంత ఆకర్షణ అని అంటాము మరి అన్ని పదార్థాలు అయస్కాంతం ఆకర్షిస్తుందా చూద్దాం దీని కొరకు ఒక కృత్యాన్ని చేసి చూద్దాం ఈ కృత్యానికి కావలసిన పదార్థాలు దండాయస్కాంతం ఇనుపమేకులు కాగితము ప్లాస్టిక్ స్కేలు పేపర్ క్లిప్పులు పెన్సిల్ రబ్బర్ పెన్ను క్యాపు ముక్క కర్ర ముక్క ఇప్పుడు ఈ కృత్యాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇనుప మేకును అయస్కాంతం వద్దకు తీసుకొని వచ్చి అది అయస్కాంతానికి అతుక్కుందో అనగా ఆకర్షించిందో లేదో చూడాలి ఇప్పుడు కాగితం ముక్కను అయస్కాంతం వద్దకు తీసుకొని వచ్చి అది కూడా ఆకర్షించిందో లేదో చూడాలి తర్వాత ప్లాస్టిక్ స్కేలును కూడా అయస్కాంతం వద్దకు తీసుకొని వచ్చి అది ఆకర్షించిందో లేదో పరిశీలించాలి చూశారా అది ఆకర్షిస్తుందా తర్వాత పేపర్ క్లిప్పును దండయస్కాంత వద్దకు తీసుకొని వచ్చి అది కూడా ఆకర్షింపబడుతుందో లేదో పరిశీలించాలి ఇప్పుడు రబ్బర్ని అయస్కాంతం వద్దకు తీసుకొని రావాలి ఆ తర్వాత పెన్ను క్యాప్ను కూడా మనం అయస్కాంతం వద్దకు తీసుకొని వచ్చి అది ఆకర్షిస్తుందో లేదో చూడాలి మరి ఇప్పుడు గాజు ముక్కని దండాయస్కాంత వద్దకు తీసుకొని వస్తే అది ఆకర్షిస్తుందా మీరు చూడొచ్చు ఆ తర్వాత ముక్కను కూడా అయస్కాంత వద్దకు తీసుకొని వచ్చి పరిశీలించాలి ఇలా పరిశీలించిన విషయాలన్నింటినీ ఒక పట్టికలో నమోదు చేసుకోవాలి ఈ పట్టికను పరిశీలించినప్పుడు అన్ని పదార్థాలు ఆకర్షింపబడుతున్నాయా లేవనే చెప్పవచ్చు ఇందులో మనం తీసుకున్న పదార్థాలలో కేవలం రెండు పదార్థాలు మాత్రమే అయస్కాంతం చేత ఆకర్షింపబడ్డాయి మిగతావి ఆకర్షింపబడలేదు ఏవైతే అయస్కాంతం చేత ఆకర్షించబడతాయో ఆ పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాము ఇక్కడ ఇనుప మీకు పేపర్ క్లిప్పు మొదలైనవి అయస్కాంత పదార్థాలు అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయాస్కాంత పదార్థాలు అంటాము మన కృత్యంలో ప్లాస్టిక్ స్కేలు రబ్బరు కర్ర మొదలైనవి అనయాస్కాంత పదార్థాలు ఇక్కడ ఈ పిల్లలు ఏమి చేస్తున్నారు చూడండి వీరు ఇసుకలో దేనిని దొరలిస్తున్నారు ఈ పిల్లలు దండయస్కాంతాన్ని ఇసుకలో దొరలిస్తున్నారు ఇలా మీరు కూడా ఎప్పుడైనా అయస్కాంతాన్ని ఇసుకలో దొర్లించారా అలా దొర్లించినప్పుడు ఈ అయస్కాంతానికి ఒక నల్లటి పదార్థం అతుక్కొని ఉండడాన్ని గమనించవచ్చు అలా దండాయస్కాంతానికి అతుక్కొని ఉన్న పదార్థాన్ని ఇనుపరజను అని అంటాం మనం పరిశీలిస్తే ఈ ఇనుపరజను దండాయస్కాంతం చివరలలో ఎక్కువగా అతుక్కొని ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు ఈ దండాయస్కాంతానికి అతుక్కొని ఉన్న ఇనుపరజను ఇక్కడ పిల్లలు వేరు చేస్తున్నారు ఇలా వేరు చేస్తున్నప్పుడు కూడా ఈ దండాయస్కాంతం చివరలలో నుండి ఇనుపరజను వేరు చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది చూసారా ఇప్పుడు మరొక చిన్న కృత్యాన్ని చేసి చూద్దాం బల్లపై ఒక దండాయస్కాంతాన్ని ఉంచి దానిపై ఒక తెల్లటి కాగితాన్ని అమర్చి ఇనుప రజనును అయస్కాంతం ఉన్న ప్రాంతంలో పోయాలి అలా పోసినప్పుడు ఈ ఇనుపరజను దండాయస్కాంతం యొక్క చివర్లలో మాత్రమే ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు చూడండి రెండు చివర్లలో మాత్రమే ఎక్కువగా ఉంది ఇప్పుడు కాగితాన్ని మనం అటు ఇటు కదిలించినా కూడా రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు ఈ ఇనుపరజను ఎక్కువగా ఉండే విధంగా మనం పరిశీలిస్తున్నాం దీనిని బట్టి దండాయస్కాంతానికి ఆకర్షించే లక్షణం దాని రెండు చివర్లలో ఎక్కువగా ఉంటుంది వీటినే అయస్కాంత ధృవాలు అని అంటాం దండాయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసాం కదా అలాగే ప్రతి అయస్కాంతానికి కూడా రెండు ధ్రువాలు ఉంటాయి మరి అయస్కాంతాలను నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చో చూద్దామా మన ఇంట్లో ఫ్రిడ్జ్ పైన కానీ బీరువా పైన కానీ అతికించడానికి ఉండే బొమ్మల వెనుక అయస్కాంతాలను అతికిస్తారు ఆ అయస్కాంతాల వల్ల అవి అతుక్కొని ఉంటాయి తలుపులు గాలికి పడిపోకుండా ఉండడానికి ఆ తలుపుల వెనుక భాగంలో అయస్కాంతాలను ఉపయోగిస్తాము ఈ చిత్రంలో అది మీరు చూడవచ్చు సెల్ఫోన్లు పెట్టే పౌచులకి పౌచ్ కవర్ అతుక్కొని ఉండడానికి చిన్న అయస్కాంతాలు ఉపయోగపడతాయి స్పీకర్లలో మరియు హెడ్ ఫోన్లలో కూడా ఈ అయస్కాంతాలను మనం ఉపయోగిస్తున్నాము అలాగే కాలింగ్ బెల్లులో కూడా ఈ అయస్కాంతాలు ఉపయోగపడతాయి కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లలో సమాచారాన్ని నిల్వ చేయడానికి మరియు అందులో నుంచి తీసుకోవడానికి కూడా ఈ అయస్కాంతాలు ఉపయోగపడుతున్నాయి క్యాసెట్లలో సీడీలలో పాటలను వీడియోలను సమాచారాన్ని నిల్వ ఉంచడానికి మరియు తీసుకోవడానికి కూడా మనకు అయస్కాంతాలు ఉపయోగపడతాయి అయస్కాంత దిక్సూచి తయారీలో కూడా ఈ అయస్కాంతాలు చాలా ముఖ్యమైనవి దీని గురించి మీరు తర్వాత పాఠంలో నేర్చుకుంటారు పిల్లలు ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దామా కొన్ని పదార్థాలను ఆకర్షించే స్వభావం కలిగిన పదార్థాలు అయస్కాంతాలు ఈ అయస్కాంతాలలో సహజమైనవి మరియు కృత్రిమమైనవి ఉంటాయి సహజ అయస్కాంతాలు క్రమమైన ఆకారంలో ఉండవు మరియు తక్కువ శక్తిని కలిగి ఉంటాయి కృత్రిమ అయస్కాంతాలు ఎక్కువ శక్తిని కలిగి ఉండి మనకు కావలసిన ఆకారాలలో మనం వాటిని తయారు చేసుకోవచ్చు అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అని అంటాము అలాగే అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని అంటాము అయస్కాంతాన్ని మట్టిలో గాని ఇసుకలో గాని దొరిలించినప్పుడు దానికి ఇనుపరజను అతుక్కుంటుంది దండయస్కాంతానికి ఆకర్షించే లక్షణం దాని చివరల వద్ద ఎక్కువగా ఉంటుంది ఆ చివరలనే అయస్కాంత ధ్రువాలు అంటాము ప్రతి అయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి మూల్యాంకనము పిల్లలు ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలపై నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ మీ తరగతిలోని పిల్లలు జట్లుగా ఏర్పడి చర్చించండి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ ఉపాధ్యాయుని ద్వారా వాటిని తెలుసుకోండి ఈ డబ్బాలోని పిన్నులు క్రింద పడకుండా ఉండడానికి కారణం ఏమిటి ఇక్కడ ఈ పిన్నులు ఎందుకు క్రింద పడడం లేదు సహజ మరియు కృత్రిమ అయస్కాంతాల మధ్య గల భేదాలు ఏవి వేర్వేరు ఆకారాలలోని అయస్కాంతాల పేర్లు తెలుపుము అయస్కాంత పదార్థాలు అనగానేమి ఉదాహరణలు ఇవ్వండి అనయస్కాంత పదార్థాలు అనగానేమి ఉదాహరణలు ఇవ్వండి అయస్కాంత ధ్రువాలు అనగానేమి అవి ఎన్ని దండాయస్కాంతానికి ధృవాలు ఎక్కడ ఉంటాయి మీ నిత్య జీవితంలో అయస్కాంతాలను ఉపయోగించే కొన్ని సందర్భాలను తెలపండి పిల్లలు ఇంతవరకు మనం అయస్కాంతాల గురించి అయస్కాంతత్వాన్ని గురించి నేర్చుకున్నాం అయస్కాంతాలలో వేరు వేరు రకాలుగా ఉండడాన్ని కూడా మనం తెలుసుకున్నాం మన నిత్య జీవితంలో ఈ అయస్కాంతాలు ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నాయో కూడా మనం తెలుసుకున్నాం ఇందులో ప్రతి అయస్కాంతానికి కూడా రెండు ధృవాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం అయితే దండాయస్కాంతానికి ధృవాలు ఎక్కడ ఉంటాయో మీరు చూశారు మరి మిగతా అయస్కాంతాలకి ధృవాలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి అలాగే ఇక్కడ మనం చూసినటువంటి నిత్య జీవిత ఉపయోగాలే కాకుండా మీరు ఇంకా ఏదైనా గమనించినట్లయితే వాటిని కూడా రికార్డు చేసి మీరు ఒక ప్రాజెక్టు వర్క్ను పూర్తి చేయవచ్చు మరి ఇవన్నీ మీరు బాగా నేర్చుకున్నారని ఆశిస్తూ మరొక పాఠంలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు